డైరెక్టర్కి అంటే సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. అశోక తాలీకాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను. ఆ డైలాగ్ లేకపోతే ఆ సీన్ గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా సరే ఇది రామేంద్రరావు గారి దగ్గర నేను నేర్చుకున్నది. ఎలాగంటే రామేంద్రరావు గారు ఏదో సినిమాలో, మంచిదొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తారు, నేను కింద నుంచి వెళ్ళాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కట్లే, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడు మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది. ఆయనకి నచ్చలేదు, బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కిలే వస్తుంది తను ఎందుకు దిగి వస్తాను, ఎందుకు అట్లా కొంచెం ఇల్లాజికల్గా ఉంటుంది కదండి బాబాయ్ నా హీరో ఎప్పుడు టాప్ హీరో పై చేయిగా ఉండాలి తగ్గడా వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాసరం ఉంటుందా అని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను. చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు. చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి వీళ్ళని ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని. ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా, ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి. షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి, గోపాల్ గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు. ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ ఈయన యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో, ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయంద్రుడిది, ఇక్కడ ఈయంద్రసేను. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్. ఆ సీన్ అన్నా నేను నైట్ మిడ్ నైట్ 12:00 ఇప్పుడు ఎడిటింగ్ చేశా. దత్తు గారు ఒక చోట ఉండరుగా వచ్చారు, 12:00 వచ్చారు, చూపెట్టా. చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది గోపాల్, బ్రహ్మాండంగా ఉంది ఈ సీను అని వెంటనే 12:30 చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వదినమ్మ సురేఖ్ గారు ఫోన్ తీశారు. దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే, లేదు నేను బాస్తో మాట్లాడాలి, పడుకొని ఉన్నారు, లేదు లేకుండా మాట్లాడాలన్నారు. ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చి దత్తు గారు ఏంటంటే, దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారంటే, బాస్ ఇది ఒక సాంగ్ బాస్, ఈ సీను అద్దరిపోయింది, ఏమి చేశారు బాస్ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది, చెప్పేశాను, నేను హ్యాపీ.